नमस्कार अंडी श्री संधि यूट्यूब चैनल की मरोसारी स्वागत ई वीडियो मन मधुमेह दूर चेसा पाटे चिट्का तेसक मधुमेह मिम्मेल्ल बाधिस्तुन्नप्पुडु अप्पुडप्पुडु शुगर लेवल्स पेरुगुतू उंटायि तग्गुतू उंटायि बाडीलो तद्वारा मनकि चिन्न चिन्न अस्वस्थतलु तलपोटु रावडं नीरसंगा उंडडं ए पनि चेयलेकपोवडं ए पनि मीद श्रद्ध उंडकपोवडं इलांटि रुग्मतलकु मनं गुरवुतू उंटां शुगर लेवल्स अनेटुवंटिवि ओक रोजु ओकला उंडो मनं तिन्न आहार पदार्थान्नि बट्टि मनं आ रोजु पड्डा कष्टान्नि बट्टि ई शुगर लेवल्स बाडीलो पेरुगुतू उंटायि అయితే నేను చెప్పిన చిట్కా మధుమేహ వ్యాధి అంటే షుగర్ని పూర్తిగా తొలగిస్తుందని కాదు కానీ షుగర్ ఎక్కువగా బాడీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది షుగర్ యొక్క స్థాయిని అంటే గ్లూకోజ్ స్థాయిని రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది అదేంటంటే అది మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు నేరేడు పళ్ళని సేకరించండి నేరేడు పళ్ళు అనేటువంటివి షుగర్ పేషెంట్లకి దివ్య ఔషధం లాంటివి నేరేడు పళ్ళని తినడం వల్ల షుగర్ లెవెల్స్ లో కూడా మార్పులు వస్తుంటాయి నేను కూడా వ్యక్తిగతంగా అనుభవం చూశాను ఏ రోజైతే నేరేడు పళ్ళు ఎక్కువగా తింటామో ఆ రోజు షుగర్ లో షుగర్ కింద వస్తూ ఉంటుంది షుగర్ లెవెల్ బాగా తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి నేరేడు పళ్ళు అనేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఈ మధుమేహ వ్యాధికి అంటే షుగర్ వ్యాధికి మీరు నేరేడు పళ్ళు తిన్నప్పుడల్లా గింజల్ని పారేయకుండా వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఆ ఎండబెట్టిన గింజల్ని మిక్సీలో వేసి చూర్ణం చేసి ఒక పక్క పెట్టుకోండి ఆ చూర్ణాన్ని మీరు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయన్నా లేదా ఎప్పుడైనా సరే ఒక తీపి పదార్థాలు తినాల్సిన పరిస్థితి ఫంక్షన్కి అప్పటికి వెళ్ళినప్పుడు తీపి పదార్థాలు తినాల్సి వచ్చినా ఇంట్లో ఏదైనా కారణాల వల్ల తీపి పదార్థాలు తినాల్సి వచ్చినా ఒక్కసారి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అలాంటి సందర్భాల్లో మీరు ఒక చెంచాడు ఈ నేరేడు గింజల పొడిని గ్లాసులు మంచినీళ్ళలో వేసుకుని శుభ్రంగా కలిపి మీరు తాగేస్తే ఒక అరగంట 45 నిమిషాల్లో మీ బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి ఇది గృహ వైద్యం ఈ చిట్కా ఎందరో పాటిస్తున్నటువంటి వైద్యం అలాగే మనం బజార్లో మనకి మధుక్యూర్ జ్యూస్ అని చెప్పి దొరుకుతూ ఉంటుంది ఆ మధుక్యూర్ జ్యూస్లో కూడా ఉండేది ఏంటంటే నేరేడు పళ్ళ రసం నేరేడు గింజల పొడిని నేరేడు పళ్ళ రసాన్ని కలిపి మధుక్యూర్ జ్యూస్ కింద చేస్తారు ఆ మధుక్యూర్ తాగడంతో సమంగానే ఈ యొక్క నేరేడు గింజల పొడిని గ్లాసులో వేసుకుని తాగితే సమానమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లకి దారితీసేది కాదు దీనివల్ల మీరు తాగినందువల్ల నష్టం ఏమీ లేదు ప్రయోజనం తప్ప నష్టం ఏమీ లేదు కాబట్టి మీరు ధైర్యంగా ప్రయత్నించవచ్చు ఇదండి విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి దయచేసి మీరు ఈ వీడియో కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించడానికి వీలవుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం